తప్పకుండా మంత్రి కేటీఆర్ పాత బస్తీలో పార్టీ నాయకుడి మాదిరి మాట్లాడారని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఆరోపించారు ఓవైసీల మెప్పు కోసం మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఓల్డ్ సిటీలో కనీసం తనిఖీలు చేపట్టే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు విద్యుత్ బకాయిలు వసూలు చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు పోలీసులు అధికారులపై ఎంఐఎం దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు లేదా మీ తండ్రి గారు ముఖ్యమంత్రి శోభయాత్రల గురించి కించపరిచే విధంగా మాట్లాడుతున్న నీవు ఈ ఎనిమిది సంవత్సరాలు ఏనాడైనా ఒక్కసారి మరి పట్టు వస్త్రాలు తీసుకెళ్లి సాంప్రదాయం నిజాం కాలం నుంచి వస్తుండే సాంప్రదాయాన్ని ఇవాళ అవమానపరుస్తుంది హిందూ సమాజాన్ని మీరు కాదని అడుగుతున్నాను ఇవాళ ఇవాళ నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ లో భాగంగా కేంద్రంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారంలో ప్రజల యొక్క తీర్పు ద్వారా ప్రజాస్వామికంగా ప్రజల మన్నును పొంది వాళ్ళ అధికారులకు వస్తూ ఉంటే హేళన చేసి మాట్లాడుతూ మతాన్ని అడ్డబెట్టుకొని పెట్టుకొని వాళ్ళ అధికారులకు వస్తూ చెప్తున్నారు మీరు ఒకసారి కేటీఆర్ గారు మాతో కలిసి ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాలకు వస్తే ఏ రకంగా ఇవాళ బీజేపీ సంక్షేమ పథకాల్లో అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఇవాళ లాభార్థులుగా మారుతున్నారో ఒకసారి గమనించాలి ఉత్తరప్రదేశ్లో స్వయంగా ముఫ్త్ రేషన్ పేరు మీద పదిహేను కోట్ల మందికి ఇవాళ నెలకు రెండు సార్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తా ఉంటే అత్యధికంగా ఇవాళ లబ్ధి పొందుతుంది ముస్లిం సమాజం మోదీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాల్లో కులం కానీ మతం కానీ పరిణిలోకి తీసుకోకుండా పేదరికాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళ ప్రభుత్వాలు బీజేపీ పనిచేస్తూ ఉంటే మీరు ఇవాళ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడిపే మీరు పదిహేను నిమిషాలు టైం ఇస్తే మరి ఈ యొక్క హిందువులను ఆ భద్రాద్రి రాముడు పేరు పెట్టుకున్నటువంటి నీవు లేదా మీ తండ్రి గారు ముఖ్యమంత్రి శోభయాత్రల గురించి కించపరిచే విధంగా మాట్లాడుతూ నీవు